సిద్దిపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో భాగంగా ప్రాసిడింగ్ ఆఫీసర్ జాన్ సుధాకర్ ఆధ్వర్యంలో కోస్గి మండల ఎంపీపీగా మధుకర్ రావు, వైస్ ఎంపీపీగా సాయిలు, కోఆప్షన్ సభ్యునిగా షకీల్ మరియు ఎంపీటీసీలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. పాల్గొన్న ఎంపీడీఓ, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతనంగా ఎన్నికైన ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఇబ్రహీంలతో పాటు ఎంపీటీసీలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, పెద్దలు, అధికారులు హాజరయ్యారు. నిజమైన విశ్వాసము మరియు విధేయతను శ్రీ వెంకటరెడ్డి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానయ్యు మరియు మండల ప్రజా పరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించబోవు. కుమార్ అనబడే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు లక్ష్మి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా శాసనం ద్వారా నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల పరిషత్ మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా మండల స్థాయి అధికారులు, పత్రికాలు అందరికీ పేరు పేరు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు సహకారంతో ఎమ్మెల్యేలు మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. 50 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా అవి పెన్షన్లు కూడా మన సెక్రటరీలు అవి కొద్దిగా మీరు సెక్రటరీలు మీరు దండ ఆడుకుంటా సమయం
రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసమును విధేయతను కలిగి ఉంటానంటూ మరియు మండల ప్రజా పరిషత్ సభ్యురాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్ సభ్యులుగా నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మండల పరిషత్ సభ్యులుగా నేను స్వీకరించబోతున్నాను. రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసమును విధేయతను కలిగి ఉంటానంటూ మరియు మండల ప్రజా పరిషత్ మరియు మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించడం. అయిపోయింది.